సిల్వర్ ఐటమ్స్ అనేసరికి మనందరికీ చాలా ఇష్టం కదా. సో మీలాగే నాకు కూడా చాలా పిచ్చి, అందుకే అన్నీ కలెక్ట్ చేశాక ఒక బ్లాగ్ చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఆ డే ఈరోజు వచ్చిందనమాట. సో లేట్ చేయకుండా నా సిల్వర్ ఐటమ్స్ అన్నింటినీ చూసేద్దామా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సిగ్నేచర్. ఇందులో అన్నీ నేను కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టాను, ఒక్కొక్కటిగా నేను మీకు ఈరోజు చూపిస్తాను చూడండి. అంటే నేను ఏంటంటే చాలామంది జర్మన్ సిల్వర్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు, కానీ నేను ఆ ఛాన్స్ తీసుకోలేదు. లేట్ అయినా సరే ప్యూర్ సిల్వర్లో తీసుకోవాలి అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను, అందుకే అందరికంటే కూడా నా వ్లాగ్ చాలా లేట్గా వస్తుంది. సో ఒక్కొక్క ఐటెం చూసేద్దామా మరి. సో నేనైతే ఫస్ట్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నా నేను పర్చేస్ చేసే సీక్వెన్స్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది, అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇందులో నేను ఫస్ట్ ఐటమ్ ఈ చెంబు చూపిస్తున్నా, ఎందుకంటే ఇది అత్తయ్యది చెంబు. నేను సిల్వర్ ఐటమ్స్కి బాగా ఇంప్రెస్ అయింది ఫస్ట్ ఈ చెంబు చూసిన తర్వాతనే. సో అప్పుడు ఇలాంటిదే తీసుకోవాలని ట్రై చేశాను, కానీ కొంచెం టైం అయితే పట్టింది. అప్పుడు మోడల్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇది చూసారా, ఇది డిఫరెంట్గా ఉంది. అదేమో 3D డిజైన్, ఇది జస్ట్ 2D అనమాట. జస్ట్ ఇలా ఫీల్ అవ్వచ్చు అండ్ గణపతి. సో ఇది నాకు నెక్స్ట్ మా మమ్మీ తర్వాత తీసుకుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇది చిన్నది ఉంది కదా, ఫస్ట్ నాకు మా మమ్మీ కొనిచ్చింది ఇది, చిన్న చెంబు కొనిచ్చింది ఫస్ట్. తర్వాత ఇది వెయిట్ ఇలా గణపతి వస్తుంది, ఇక్కడ బాగుంటుంది, గణపతి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇదైతే 150 grams తీసుకున్నాను, ఇదేమో 250 grams. 260 ఉంది ఇది, అండ్ ఇది 250 ఉంది గ్రామ్స్, అండ్ ఇది వచ్చేసి 150 grams ఉంది. ఫస్ట్ తీసుకుంది అయితే నేను 150 ఫ్రాంక్గా చెప్తున్నాను. ఏంటిది అది? చెప్పు ఏం చేస్తారో చెప్పు ఒకసారి. ఏం చేస్తారు దీంతో? ఏం చేస్తారు? నువ్వు పెట్టుకో. నేను పెట్టుకుంటాను, నువ్వు మాట్లాడుతున్నావు. గుట్టుకోమంటారు. సో మధ్యలో ఆద్య వచ్చి మనకి బ్రేక్ పడింది, మనం లేట్ చేయకుండా మళ్ళీ కంటిన్యూ చేద్దాము, ఎందుకంటే సిల్వర్ ఐటమ్స్ బయట పెట్టుకుంటే సేఫ్టీ కాదు కదా. సో అందుకనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఫినిష్ చేయాలి. సో ఓకే, ఎక్కడ స్టార్ట్ చేసాం మనము? నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను ఆద్య వచ్చేసరికి. నేను అనుకున్న ఇది గణపతి రాలేదు అని అందరు అనేసరికి ఇది తీసేసి వేరేది తీసుకోవాలనుకున్నా, కానీ మా మమ్మీ ఇది ఆద్య కొంచేమనింది, అందుకనే చిన్న చెంబు కూడా అలా పెట్టుకున్నా. కానీ ఎప్పుడైనా శ్రీరామనవమికి కానీ ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పానకం అది దీంట్లోనే తీసుకెళ్తాను నేను, బాగుందనేసి. ఇది కూడా న్యూ పీస్, ఇప్పుడు తెచ్చుకున్నాను నేను. నిజం చెప్పాలంటే ఈ వరలక్ష్మి పూజకి స్పెషల్గా ఇప్పుడు తెచ్చుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ నేను తీసుకుంది ఇదే. ఇది ఉంది కదా అని నేను ఇంకా వేరే ఐటమ్స్ పర్చేస్ చేశాను, బట్ తర్వాత ఈ ఐటమ్ తీసుకున్నాను. నేను నెక్స్ట్ ఈ వీటి తర్వాత నేను తీసుకుంది ఇవే దీపం కొందులు. ఇవి రెండు చూసారా హైట్గా వచ్చాయి. యాక్చువల్గా నాకు వెయిట్ ఎక్కువగా ఉండి మంచి బోల్డ్తో ఉంటే సింపుల్గా ఉన్నా చాలా నచ్చుతుంది, బట్ ఆ టైంకి నేను కొనే టైంకి రెడీమేడ్లో ఈ మోడలే ఎక్కువగా అవైలబుల్గా ఉంది, అంటే మార్కెట్లో రన్నింగ్ మోడల్ అప్పుడు. సో ఇవే ఫస్ట్ కొనిచ్చేసింది మా మమ్మీ. 100 grams వచ్చేసాయి ఇవి. ఇవి అయితే ఇవి నేను కొంచెం వాడాను, అంటే రఫ్ అండ్ టఫ్గా వాడేశాను, ఒక 2-3 times అయితే పెట్టాను. 3 years నుంచి ఆల్మోస్ట్ యూస్ చేస్తున్నా. సో చిన్న పెద్ద దేనికైనా కానీ ఈ మధ్య ఇవి ఎక్కువగా వాడుతున్నాను. అత్తే ఇవి యూస్ చేసేవాళ్ళం, బట్ ఈ మధ్య అన్ని దీనికే పెడుతున్నా. ఇది కొంచెం ఈజీ ఉంది కదా, నార్మల్గా మనకి స్క్రూ సిస్టమ్ వస్తుంది దీపం కుందులకి మధ్యలో, బట్ ఈసారి అలా లేకుండా ఇవి సింపుల్గా ఉన్నాయి కాబట్టి ఇవే పెట్టేస్తాను మోస్ట్లీ. అండ్ స్పెషల్గా నా సిల్వర్ ఐటమ్స్ అని నేను ఒక థంబ్నెయిల్ ఇచ్చాను. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొత్త ఐటెం ఏదైనా చూపించాలి కదా, అందులో ఫస్ట్ ఐటెం ఇదే నా ఫేవరెట్. ఇదైతే కొంచెం వెయిట్ ఎక్కువైనా పర్లేదు అనేసి తీసుకున్నాను. ఇది 158 grams ఉంది. ఇదైతే పోలేదు, ఎందుకంటే న్యూ పీస్ కాబట్టి ఇంకా మార్క్ కూడా పోలేదు, ఇప్పటివరకు వాష్ కాలేదు ఒకసారి కూడా. 158 అంటే ఆల్మోస్ట్ ఇవి రెండు ఈక్వల్ వెయిట్ అన్నమాట. నాకు చాలా నచ్చింది, సౌండ్ చాలా బాగుంది.
స్ట్రాంగ్గా ఉండాలని తీసుకున్నాను. అంటే నేను చెప్పాను కదా మీకు, చాలామంది జర్మన్ సిల్వర్ ప్రిఫర్ చేస్తున్నారు. నేను ఏంటంటే టెంపరీ మెయింటెనెన్స్ అనేసి రీజన్స్ వల్ల నేను అవి ప్రిఫర్ చేయలేను. సో లేట్ అయినా పర్వాలేదని మంచి క్వాలిటీగా ప్యూర్ సిల్వర్లో 92.5 సిల్వర్లో తీసుకున్నాను. అదన్నమాట. నెక్స్ట్ అగరబత్తి స్టాండ్. ఇవి నేను తర్వాత చాలా మోడల్స్ చూశాను, కానీ నేను కొనేటప్పుడు నాకు మాత్రం ఇదే మోడల్ దొరికింది. లైక్ వైజ్ ఇప్పుడు యాంటిక్ పీసెస్ వస్తున్నాయి కదా, అలా యాంటిక్ పీసెస్ చూసి చాలా అట్రాక్ట్ అయ్యాను నేనైతే. అవి తీసుకోవాలని అనుకున్నా, బట్ మనకి మేకింగ్ చాలా ఎక్కువ పడుతుంది. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు ఈ సిల్వర్ ఐటమ్స్ మనం మెయింటైన్ చేయకుండా వదిలేస్తే ఎలా బ్లాక్ అయిపోతాయో, సేమ్ అలాగా యాంటిక్లో డైరెక్ట్ బ్లాక్ వస్తుంది. ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పర్చేసింగ్ అనిపించింది, అందుకనే తీసుకోలేదు. అండ్ ఇదైతే అత్తయ్యది. ఇది నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది, అందుకనే మీకు ఇది కూడా చూపిస్తున్నా. ఎందుకంటే ఇవి రెండు సేమ్ మోడల్ చూసారా, ఇది ఒక చిన్నది ఒకటి పెద్దది. ఎలా ఉంది, బాగుంది కదా. ఇది కూడా నాకైతే వెయిట్ ఐడియా లేదు, ఎందుకంటే ఎరేజ్ అయిపోయింది దీనిపైన. యూజువల్గా వెయిట్స్ అన్నీ దీనిపైన ఖచ్చితంగా ఇస్తారు సిల్వర్లో, ఇది ఎరేజ్ అయిపోయింది. ఈ లెఫ్ట్ ఓవర్ బౌల్స్ ఉన్నాయి. ఈ బౌల్స్ ఏంటంటే ఇవి గిఫ్ట్ కింద వచ్చాయి బౌల్స్ సెట్. ఇవి ఈ ఇయరే ఓపెనింగ్ అనమాట, అంటే వరలక్ష్మి పూజలో ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని. ఇదే ఫస్ట్ టైం యూజింగ్, అందుకే ఇవి కూడా న్యూ ఐటమ్స్ అని చూపిస్తున్నాను. ఇది వెయిట్ అయితే దీనిపైన ఏం లేదు, నేనైతే మెన్షన్ చేయట్లేదు అందుకని. అండ్ సో దీనికైతే స్టోరీ ఉంది. ఇది ఆద్య బౌల్ అనమాట, ఫస్ట్ అన్నప్రాసిన గిన్నె ఇది. ఈ వెయిట్ అయితే 57 grams, చిన్నదే. అయితే ఇది నాకు ప్లెయిన్లో నచ్చిందని అప్పుడు మమ్మీ వాళ్ళు నువ్వు ఏ బౌల్ తీసుకుంటావో నీ ఇంట్రెస్టెడ్గా తీసుకో అన్నప్పుడు నేను ఇది చూస్ చేసుకున్నాను బౌల్. అండ్ ఈ బౌల్ అయితే గిఫ్ట్లో వచ్చింది. సో రెండు అనుకోకుండా ఇంచుమించుగా సేమ్ అయ్యాయి, బట్ ఇది ప్లెయిన్ అండ్ ఇది డిజైన్. నేను క్లీనింగ్ పర్పస్ ఇది సింపుల్గా చూస్ చేసుకున్నా. అండ్ మనం ఎలిఫెంట్ లెగ్స్ అంటాం కదా, సేమ్ అలాగే వచ్చింది దీనికి కూడా. బట్ ఎలిఫెంట్ లెగ్స్ కాదు, జస్ట్ ఫ్లవర్ లెగ్స్ వచ్చినాయి అంతే దీనికి కూడా. అంటే పీటలకి వస్తాయి కదా మనకి, ఆ టైప్లో వచ్చింది ఇది. కానీ ఈ లుక్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ కొన్ని కొన్నిటికి నేను ఇది ప్రిఫరబుల్గా కావాలి అని అడిగి పెట్టించుకుంటాను ఇలాంటివి. సో ఈ గిన్నెకైతే స్టోరీ ఉంది. అదేంటంటే ఇది ఆద్య అన్నప్రాసన గిన్నె. అప్పుడు మమ్మీ వాళ్ళు నీకు ఏది కావాలో చూస్ చేసుకో అని అంటే నేను ఇలా ప్లెయిన్గానే చూస్ చేసుకున్నా. చూడండి ఇక్కడ డిజైన్ ఎక్కువగా లేకుండా. ఎందుకు ఇలా అంటే నాకు క్లీనింగ్ పర్పస్ ఈజీ ఉండాలని ఇలా ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది వెయిట్ అయితే 57 grams ఉంది, సింపుల్గా చిన్నగానే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు గిఫ్ట్లో వచ్చింది. సేమ్ ఇలాగే వచ్చింది కదా బౌల్, బట్ ఇది ప్లెయిన్ అండ్ ఇది డిజైన్లో ఉంది. ఇది వెయిట్ అయితే నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఎరేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది బౌల్ ఏంటంటే నేను ఎక్కువగా వాడలేదు, తర్వాత వన్స్ ఆర్ ట్వైసే వాడాను. అదే కన్నప్రాసన అయిన తర్వాత వరలక్ష్మి అమ్మవారికి 1 year, గణపతికి కూడా 1 year యూజ్ చేశాను అంతే ఈ బౌలు. కానీ నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. యూజువల్గా నాకు ఈ డిజైన్స్లో ఈ లెగ్సే బాగా నచ్చుతాయి, ఎందుకంటే ఇలా లెగ్స్ ఉన్న వాటికి రాయల్ లుక్ అనిపిస్తుంది. చూడండి ఇలా హ్యాండ్లింగ్ ఎంత బాగుంటుందో, లుక్ చాలా బాగుంటుంది, అందుకే నాకు ఇలా అయితే ఇష్టము. కానీ ఇందులో 2 bowls ఉన్నాయి, ఫర్దర్గా ఇంకా చూడాలి. అండ్ నెక్స్ట్ మిస్ చేసింది ఏంటంటే ఈ అక్షింతల గుత్తి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది యూజువల్గా అత్తయ్యది ఫస్ట్ నుంచి వాడింది, చాలా ఓల్డ్ సిల్వర్, ఇది ఎప్పటి నుంచో కూడా వాడుతున్నారు. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నా దగ్గర లేదు. ఇది ఎందుకు తీసుకోలేదు అంటే నేను ఆప్షనల్గా వాంటెడ్లీగా తీసుకోలేదు. ఎందుకు అంటే నేను ఈ సిల్వర్ ప్లేట్ పర్చేస్ చేశాను. ఇది నాకు మా తమ్ముడి ఎంగేజ్మెంట్కి అమ్మ వాళ్ళు నాకు ఇచ్చారు. సో ఇది వెయిట్ అయితే 361 grams ఉంది. ఇది అప్పుడు ఇచ్చారు, అడిగితే నేను ఇది డైరెక్ట్గా తీసుకోవడం ఎందుకని ఇది తీసుకోలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆ ప్లేట్ కాస్త ఇలా చేయించారు, దీన్ని రీప్లేస్ చేస్తూ నేను ఆ ప్లేస్లో ఇది తీసుకున్నాను. కానీ ఇది నేను తీసుకున్న తర్వాత క్రేజ్ అయిపోయింది. అందరూ నన్ను చాలామంది అడిగారు దీని గురించి, వెయిట్ ఎంత ఏంటి అని. యూజువల్గా ఇలా మనము రౌండ్ షేప్లో మనకి రెడీ అవైలబుల్గా దొరకవు. నాకు వాంటెడ్లీ రౌండ్ షేప్ కావాలని చెప్పి చేయించుకున్నా. మోస్ట్లీ నేను ఇది చేయించుకోవడానికి నేను వెళ్ళినప్పటికీ ఇది రౌండ్ షేప్ లేదు, అన్ని ఓవెల్ షేప్స్ అని డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. బట్ నాకు అవన్నీ వద్దు, నాకు రౌండ్ కావాలి. అండ్ సింపుల్ డిజైన్ విత్ ఎలిగెంట్ లుక్ ఉండాలని వాంటెడ్లీ అడిగి చేయించుకున్న డిజైన్ ఇది అనుకున్న. ఇది నన్ను చాలామంది అడిగారు. ఇది వెయిట్ అయితే 360 grams ఉంది. మీకు ఎవరికైనా ఈ స్పెషల్గా ఈ ప్లేట్ గురించి చెప్తున్నా, ఎవరికైనా కావాలి అన్నట్టయితే మీరు డెఫినెట్గా ఆర్డర్ ఇచ్చే చేయించుకోవాలి. రెడీగా మీకు ఈ వెయిట్లో అయితే దొరకదు, మోర్ దాన్ దిస్ ఆర్ లెస్ దాన్ దిస్ దొరుకుతుంది.
సో అదనమాట అందుకనే మీకు అక్షంతల గుత్తి వాంటెడ్లీ దక్తేయదైనా కూడా వాంటెడ్లీ ఇక్కడ పెట్టి మరీ చూపిస్తున్నాను అందుకనే సో నా సిల్వర్ ఐటమ్స్ అన్నాను కాబట్టి ఓన్లీ ప్రిఫరబుల్ గా చూపిస్తున్నాను అది అండ్ నెక్స్ట్ అయితే మీకు ఆల్్రెడీ గంట గురించి అయితే చెప్పేశాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇదైతే హారతి ఇచ్చేది నాకు తెలుసు కదా హారతి ప్లేట్ ఇది ఇది ఈ వరలక్ష్మి వ్రతంకి ఫస్ట్ న్యూ పీస్ అన్నమాట ఇప్పుడు నేను తీసుకోవడము మొన్న మమ్మీ వాళ్ళు ఈ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం లేదు నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అండ్ కృష్ణాష్టమి కలిసి వస్తే అని ఒక బ్లాగ్ చేశాను సో ఈ ఎప్పుడైనా నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ అక్కడ టూ ప్లేసెస్లో సెలబ్రేట్ అంటే వీక్లీ వీక్ డిఫరెన్స్లో ఈ వీక్ ఇక్కడైతే నెక్స్ట్ వీక్ అక్కడ అలా ప్లాన్ చేసుకునేదాన్ని బట్ ఈసారి అది లేకుండా కొంచెం నాకు బ్రేక్ వచ్చేసింది బికాస్ చేసుకోకూడదు అమ్మ వాళ్ళు అందుకనేసే దాని బదులుగా ఈసారి నాకు వచ్చిన సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ అక్కడ సెలబ్రేట్ చేసుకోవట్లే సో ఇక్కడికే వచ్చేసాయి అన్నీ అదనమాట ఇది రెగ్యులర్ మోడలే మనకి నార్మల్గా మన డైలీ యూస్ చేసే ఉంటాయి కదా బ్రాస్లో కానీ రాగిలో ఉంటాయి కదా సో అలా అలానే సేమ్ రెగ్యులర్ మోడలే తీసుకున్నాను నేను సిల్వర్లో అండ్ నాకు వేరే మోడల్ నచ్చింది ఇలా హ్యాండ్లింగ్ చేసేది ఎలిఫెంట్ డిజైన్స్తో వచ్చింది చాలా బాగా నచ్చింది బట్ అవి యాంటిక్లో మాత్రమే చేస్తారంట యాంటిక్ అంటే సెట్గా బాగుంటుంది విడిగా బాగుండదేమో అనిపించింది నాకు అందుకే ప్లెయిన్లో సిల్వర్లో తీసేసుకున్నాను ఇది కూడా కొంచెం వెయిట్లోనే తీసుకున్నాను ఇదైతే 52 grams ఉంది మా డాడీ ఇలా తీసుకోమన్నారని ఇలాగే తీసుకున్నా బాగుంది కదా అయితే చాలా నచ్చింది క్యూట్ క్యూట్గా ఉంది అంటే హోమ్ పర్పస్ మనకి ఇంతకు మించి వెయిట్ అవసరం పడదు నన్ను అడిగితే అంటే నా ఒపీనియన్ సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ ఐ డాల్ ఎంత బాగుందో కదా ఇప్పుడే డిస్కస్ చేశాను దీని గురించి మా అత్తయ్యతో నేను జస్ట్ అంటే ఈ బ్లాగ్కి ముందే డిస్కస్ చేశాను ఇదంటే పోత విగ్రహం అంటారంట ఎందుకంటే డైరెక్ట్గా సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకంటే ఇది వెయిట్ సాలిడ్గా ఉందన్నమాట కొన్ని కొన్ని లక్ష్మీ అమ్మవార్లు హాలో వస్తుంది ఇప్పుడు ఇది చూడండి డెకరేటివ్గా ఎంతో బాగుందో బట్ ఇది హాలో ఉందన్నమాట లైక్ ఇలా చూడండి ఇక్కడ ఒక హోల్ ఉంది బట్ ఇది అలా ఉండదు ఇది సాలిడ్ ఉంటుంది మనకి చాలా బాగుంది కదా ఇది నాకు ఫస్ట్ టైం అమ్మవాళ్ళు ఫస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు వెండి సామానంతో పాటు ఇచ్చిన లక్ష్మీ అమ్మవారు ఇది ఈ ఐడాల్ అయితే నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ నేను చెప్పాను కదా యూజువల్గా చాలామంది జర్మన్ సిల్వర్ ప్రిఫర్ చేస్తున్నారు అలాంటివి అనేసి నేను తీసుకున్న ప్రతి ఐటమ్ ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా నాకు చాలా ఫేవరెట్ అయింది ఎందుకంటే వెయిట్ చేసి మంచి వెయిట్లో తీసుకుంటున్నాను సో అందుకనేసి నాకు ఈ ఐడాల్స్ అన్నీ బాగా నచ్చాయి ఐడాల్స్ కానీ ఐటమ్స్ అన్నీ కూడా బాగా నచ్చాయి సో అదనమాట అండ్ ఇదైతే నాకు గిఫ్ట్ సెట్లో వచ్చిన ఐడాల్ బట్ నాకు ఈ గోల్డ్ డెకరేటింగ్ అండ్ ఈ స్టోన్ డెకరేటింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది ఈ ఇయర్ అమ్మవారిని రిప్లేస్ చేస్తూ ఈ అమ్మవారిని పెట్టుకుందామా అని అనుకుంటున్నా ఇంకా డోంట్ నో ఒకసారి అత్తయ్యని అడగాలి ఏమంటారో సో అది ఇక్కడి వరకైతే ఫినిష్ అయినట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇది అయితే 82 grams ఉంది 82 grams ఇంట్లో యూజువల్గా నేను ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు ఎప్పుడైనా కానీ ఎక్కువ ప్రసాదాలు ఉన్నాయి ఇలా మనకు అకేషన్స్లో అన్నప్పుడు మాత్రమే తీస్తారు బట్ ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదని అనుకుంటున్నాను ఇది న్యూ పీస్ అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఎక్కువ ఐటమ్స్ ఇస్తే ఎక్కువ క్లీనింగ్ ఉంటుంది సో అందుకే ఒక ప్లేట్లో అడ్జస్ట్ చేస్తాం మాకు రెగ్యులర్గా ఏంటంటే ఒక 4 bowls దేవుడికి నైవేద్యం పెట్టడానికి 4 silver bowls ఉంటాయి విడిగా అవి రెగ్యులర్గా యూస్ చేస్తాం అకేషనల్ వైజ్ మాత్రం ఇలాంటివి తీస్తామన్నమాట బట్ ఇది యూస్ చేశారా లేదా అనేది నాకు ఐడియా లేదు ఇది గిఫ్ట్ సెట్లోనే వచ్చింది సో బాగుంది కదా అనేసి నేను చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే గ్లాసెస్ గురించి చెప్పాలి మీకు ఇది మా వెడ్డింగ్ గిఫ్ట్లో వచ్చిన గ్లాస్ వెయిట్ అయితే 40 grams ఉంది ఇవి కూడా అలాగే ఇచ్చిన గ్లాసెస్ బట్ నేను ఇప్పటి వరకు అయితే లైక్ నేను మా పేరెంట్స్ కానీ ఎవరు కానీ నాకు ఇప్పటివరకు అయితే సిల్వర్ గ్లాస్ ఐటమ్ అయితే నేను ఒక్కటి కూడా తీసుకోలేదు ఎందుకంటే ఫస్ట్లీ నేను ప్రియారిటీ ఇచ్చేది ఏంటంటే ఈ గ్లాసెస్ వీటికన్నా కూడా ఎక్కువగా ముందు
పూజా ఐటమ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను సో అందుకనే అమ్మ వాళ్ళు ఎవ్రీ టైం నాకు ఏదైనా పర్చేస్ చేసినప్పుడు అలా పూజా ఐటమ్స్ కి సంబంధించినవే తీసుకుంటున్నాను నేనైతే అదన్నమాట అండ్ అందుకే నేను గ్లాసెస్ స్టోరీ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాజ్ నాకు వెయిట్స్ కూడా ఏం తెలియదు సో మీకు ఏ వెయిట్ కావాలంటే ఆ వెయిట్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నేను చూపిస్తున్న వాటిలోనే 3 సైజెస్ ఉన్నాయి సో అది బాగున్నాయి కదా ఇవైతే నేను నిజానికి ఓపెన్ చేసి హ్యాండ్ తో ఫీల్ అయి చూస్తుంది ఇప్పుడే ఫస్ట్ టైం నేను కూడా యూస్ ఎక్కువగా తీయను కదా అండ్ ఇన్నిట్లో మీకు ఒక స్పెషల్ థింగ్ చెప్పాలి ఏంటో తెలుసా ఇది ఇక్కడ న్యూ పీస్ చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాను కదా ఏంటనుకుంటున్నారా ఇది దీన్ని లక్ష్మీ కుంచెం అంటారంట జస్ట్ ఇప్పుడే నేను బ్లాగ్ స్టార్ట్ చేసే ముందే కొన్ని అంటే ఐటమ్స్ అంటే నాకు ఇంట్రెస్టే బట్ పూజ గురించి నాకు ఎక్కువ తెలీదు సో నేను అత్తయ్యని అన్నీ అడిగాను అన్నమాట దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు డీటెయిల్స్ తెలుసుకున్నాను అప్పుడు నాకు చెప్పారు లక్ష్మీ కుంచెం అంటారంట దీన్ని లేదంటే కుబేర కుంచెం అంటారంట ఇవి మనకు సైజెస్ ప్రకారం దొరుకుతాయి మనకు హోమ్ పర్పస్ ఇంత వెయిట్ అయితే సరిపోతుంది అని చెప్పారు అత్తయ్య 66 గ్రామ్స్ ఉంది ఇది నార్మల్గా నచ్చింది తీసుకున్నాను ఇందులో మనకి అన్నీ వేస్తారంటే దీని గురించి తెలిసిన వాళ్ళైతే మీకు ఐడియానే ఉండి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇందులో మన ఏవైతే ఈ వాల్యుబుల్స్ అన్నీ స్టోర్ చేసుకుంటామో మన లాకర్స్లో కానీ లేకపోతే మన వార్డ్రోబ్స్లో ఎక్కడైనా కూడా ఇలా కొంచెం పెట్టి దేవుడికి సంబంధించిన ఇందులో బియ్యము ముత్యాలు గవ్వలు ఇలాంటివి 5 నుంచి 6 రకాలు వేస్తారు ఇది సిరి సంపదలు ఉట్టిపడతాయి అని చెప్తారు అందుకే ఇది ఎక్కువగా వార్డ్రోబ్స్లో వాడతారు నెక్స్ట్ అయితే అమ్మవారి ఫేస్ మీరు దీనికోసమే కదా ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నారు ఈ ఫేస్ ఏంటంటే అత్తయ్య చాలా వెయిట్ చేసి తీసుకున్నారు ఎప్పటి నుంచో కోరిక అంట అయితే ఈసారి మాత్రం ఎవరో ఆర్డర్ చేసుకుంది పని కట్టుకొని తీసేసుకున్నారనమాట తనే అంత నచ్చింది అండ్ ఎక్కడో కానీ అమ్మవారి ఫేస్లో స్మైల్ అనేది కరెక్ట్గా సెట్ కాదు ఈ ఫేస్లో అది చాలా బాగా వచ్చింది అది 1 గుడ్ థింగ్ లైక్ మనం ఎంత ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా రాదు అది చాలా బాగా నచ్చింది నాకు ఇది కూడా వెయిట్ 150 గ్రామ్స్ దగ్గర ఉంది నియర్లీ ఎవ్రీ ఇయర్ మేము కలుషం పైన ఇదే పెడతాం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాము ఈ ఇయర్ 2nd ఇయర్ అనమాట మేము యూజ్ చేయడము సో అందుకనే మీకు ఇంట్రెస్టెడ్గా చూపిస్తున్నాను నేనైతే డెకరేటివ్ ఫేస్ కింద యెల్లో ఫేసే పెడతాను మోస్ట్లీ నేను సిల్వర్ ఫేస్ అసలు యూజ్ చేయను నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ అరటి చెట్లు వచ్చాయి ఇవి నాకు ఆద్య బర్త్డే కనుకుంటే ఎప్పుడు ఆద్య ఫంక్షన్స్లోనే గిఫ్ట్గా వచ్చాయి అండ్ చాలా నచ్చాయి నాకు ఇవి లాస్ట్ ఇయరే ఇవి ఫస్ట్ టైం ఓపెన్ చేశాను అండ్ ఈ ఇయర్ కూడా యూజ్ చేయాలి అలాగే మీకు చూపించినట్టు కూడా ఉంటుందని ఇప్పుడు బయటికి తీసాను ఇదిగోండి ఇవి సిల్వర్ ఫ్లవర్స్ నా దగ్గర అయితే పెద్ద ఫ్లవర్స్ 6 పీసెస్ ఉన్నాయి అండ్ చిన్నవి 12 పీసెస్ ఉన్నాయి ఇవి ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు అయితే మనకి ఇంకా చిన్నవి కావాలి అనుకుంటే రోజెస్ వస్తాయంట అవైతే లైక్ 108 పర్చేస్ చేసుకోవచ్చు మనం అష్టోత్తరాలు అలా చదివినప్పుడు 108 అష్టోత్తరాలకి 108 ఫ్లవర్స్ పెట్టి పూజిస్తారు అవి కూడా తీసుకుంటారు అవి ట్రై చేయాలనుకుంటున్నాను నేను కూడా బట్ ఎప్పుడు తీసుకుంటానో తెలియదు ఇంకా ఇవి వెయిట్ అయితే ఏం లేవు అంటే ఇండివిజువల్గా కూడా ఇస్తారు అనుకుంటాను అందుకే వీటిపైన అయితే వెయిట్ ఏం లేదు నేను కూడా ఏం మెన్షన్ చేయట్లేదు ఈ ఫ్లవర్స్ పెట్టిన ప్లేట్ చూసారా బాగుంది కదా ఇది అయితే వెయిట్ తక్కువే ఉందనుకుంటాను లైక్ 100 గ్రామ్స్ ఉంది సో ఎందుకు నాకు దీని గురించి తెలీదు అంటే ఇది గిఫ్ట్ సెట్లో వచ్చింది ఇది నేను పర్చేస్ చేసింది అయితే కాదు కాకపోతే ప్లెయిన్ బౌల్ చాలా ప్లెయిన్ ప్లేట్ కదా చాలా బాగుంది అంటే హరిబరి డిజైన్స్ ఉన్నప్పుడు మనకి మెయింటెనెన్స్ కష్టం చాలామంది సిల్వర్ మెయింటెనెన్స్ కష్టం అని చెప్పేసి జర్మన్ సిల్వర్లోకి వెళ్తున్నారు కానీ ఇది స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం పర్చేస్ చేసినప్పుడు ఎలా కవర్లో పెట్టి నీట్గా ఇస్తాడో అలాగే మనము తర్వాత కూడా మెయింటైన్ చేసుకోవాలి నీట్గా వాషింగ్ అన్నీ అయిన తర్వాత తుడి చేసి కవర్స్లో పెట్టుకుంటే ఎప్పటికీ కొత్తగా అలాగే షైన్గా ఉంటాయి ఇవన్నీ కూడా నేను అలాగే వాష్ చేస్తాను అందుకే ఇంత షైనింగ్గా ఉన్నాయి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఒకసారి క్లీన్ చేసుకొని స్టోరింగ్ నీట్గా ఉంటే సరిపోతుంది ఇది చాలామంది తెలియక జర్మన్ సిల్వర్ అంటున్నారు బట్ ఐ డోంట్ థింక్ సో ఇది నా ఒపీనియన్ ఇంకొక 2 బౌల్స్ ఉన్నాయి చూడండి ఇది కింద హ్యాండ్లింగ్కి చాలా ఈజీగా నీట్గా ఇచ్చాడు ఇది ఏంటంటే మనకి ఏవైనా పెద్ద అకేషన్స్ మ్యారేజెస్ కానీ పెద్ద ఫంక్షన్స్ కానీ ఏవైనా ఉన్నట్టయితే ఇవి నాకు 2 బౌల్స్ సేమ్ లాంటివి ఒకటి చిన్నది ఉంది ఒకటి పెద్దది ఉంది 2 చూడండి సైజెస్
ఇది గంధం, ఇది అక్షంతలు. ఒక దాంట్లో కుంకుమ వేసుకొని ఒక దాంట్లో అక్షంతలు వేసుకొని ఇలాంటి చిన్న చిన్నవి అక్షంతలు బర్త్డే పార్టీస్ కి గానీ అక్షంతలు వేయడానికి అలాంటి వాటికి కుంకుమ అక్షంతలకి ఈ రెండు బౌల్స్ బాగుంటాయి. ఇవి నాకు గిఫ్ట్ సెట్ లో వచ్చినవే. సో ఇప్పుడే ఫస్ట్ టైం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవి మీకు. అండ్ నెక్స్ట్ అయితే ప్లేట్స్, ఇవి నాకు ఆద్య అన్నప్రాసనకి అమ్మవాళ్ళు చేయించిన ప్లేట్స్. ఇవి ప్లేట్ వచ్చేసి మనకి 511 grams ఉంది. ఇది అంటే హాఫ్ కేజీ ఇంచుమించుగా ఈచ్ ప్లేట్ 511 grams ఉంది. ఇవి రెండు. అండ్ ఇంకొకటి చిన్న ప్లేట్ ఉంది కదా, అది ఆద్యది. ఇది ఒకటి మా హస్బెండ్ది, ఒకటి నాది. అండ్ అక్కడ కనిపిస్తున్న చిన్న ప్లేట్ అయితే ఆద్యది, దాని గురించి చెప్తాను. ఈ ఫ్లవర్లో మధ్యలో గోల్డ్ది వేసారనమాట. గోల్డ్ ఎందుకు వేస్తారంటే ఎవరికి పెట్టినా దోషం ఉండదు అనేసి అంటారు, అందుకని చెప్పేసి గోల్డ్ ఫ్లవర్ వేస్తారంటే. దీని ఎగ్జాక్ట్ స్టోరీ అత్తయ్య అయితే చెప్తారు, నాకు అంత క్లియర్గా తెలియదు కానీ. అండ్ ప్లేట్స్ అయితే చాలా వెయిట్గానే ఉన్నాయి, అంటే 500 హాఫ్ కేజీ అంటే వెయిట్ ఉండదా మీరు చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, చెప్పాను కదా ఆద్య ప్లేట్ అనేసి. ఇదైతే ప్లెయిన్, ఇందులో ఇప్పుడు డైలీ రెగ్యులర్గా తినే ప్లేటే ఇది ఆద్యది. అంటే మా ప్లేట్ ఎనీ హౌ చూపిస్తున్నాను కదా, సో ఆద్యది కూడా చూపిస్తే మీకు క్లియర్గా ఉంటుంది పిక్చర్ అని చూపిస్తున్నాను. ఎవ్రీడే తనకు రెగ్యులర్గా ఫీడ్ చేసే ప్లేట్ ఇది. అండ్ తనకు సిల్వర్ గ్లాస్ కూడా ఉంటుంది, అవి మాత్రం తన ఫుడ్ తినే ప్లేట్ అండ్ గ్లాస్ సెపరేట్ అనమాట. సో చూసారు కదా నేను యూజ్ చేసే పూజా ఐటమ్స్ అన్నీ ఇవే అనమాట, సిల్వర్ ఐటమ్స్. నా సిల్వర్ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చాయా? మీకు కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఎంతో కొంత కొనాలైతే అనిపించి ఉంటుంది. బట్ డెఫినెట్గా నన్ను మాత్రం రీజన్ చెప్పకండి మీరు కొనుక్కోవాలనుకుంటే, ఎందుకంటే మనకి లేడీస్ అంటేనే సిల్వర్ గోల్డ్ శారీస్ ఇవే కదా ఇంట్రెస్ట్ బాగా. సో అందుకనే మీరు కొనేటప్పుడు మాత్రం నన్ను అసలు రీజన్ కింద చెప్పకండి, ఓకేనా? సో అది ఈ ఇయర్ యూస్ చేసే ఐటమ్స్ అండ్ కొత్తవి అన్నీ చూపించేశాను మీకు. అండ్ ఈ వరలక్ష్మి వ్రతం అయిపోయే వరకు కూడా నేను పూజకి కావాల్సిన ఐటమ్స్ ఏమి యూస్ చేస్తున్నాను, ఎలా యూస్ చేస్తున్నాను అన్నీ నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీ అందరికీ వస్తాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వ్లాగ్ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, జానస్ సిగ్నేచర్. బాయ్ బాయ్.